మరి బాప్తిస్మ గురించి ఇప్పుడు నేర్చుకోవాలనిపిస్తుందా అవసరం లేదనిపిస్తుందా మరి ఈ విషయం బాప్తిస్మ తీసుకున్న వాళ్ళకి మాత్రమేనా తీసుకున్న వాళ్ళకు కూడాను అందరికీ తీసుకున్న వాళ్ళకి అర్థం కావాలి అంటే మనం ఈ విషయం బట్టి నాకు ఏమర్థం అయ్యిందంటే యేసుక్రీస్తు చెప్పిన వారి ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ మూడు స్టేట్మెంట్లు ఈ స్టేట్మెంట్లు నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బాప్తిస్మ గురించి కంటిన్యూస్గా తెలుసుకోవాలి నేను బాప్తిస్మ గురించి కంటిన్యూస్గా ప్రతిరోజు తెలుసుకోవాలి ప్లస్ ఫ్యూచర్లో కూడా తెలుసుకోవాలి తెలుసుకోవాలి తీసుకోవాలి అర్థమైందండి బాప్తిస్మ అనేది జనరల్గా మూడు రకాలు ఉన్నాయి అండి త్రీ టైప్స్ ఫస్ట్ మనం దేంట్లో బాప్తిస్మ తీసుకున్నాం నీటిలో నీటిలో తర్వాత శ్రమలో తీసుకోవాలి తర్వాత తర్వాత దేంట్లో తీసుకోవాలి ఫైనల్గా యేసుక్రీస్తు ప్రభువు ఏమై మరణం పొందారు మరణం పొందిన తర్వాత ఏం చేశారైనా తిరిగి లేచారు అవునా కదా అందుకే కూడా మనం ఫస్ట్ నేర్చుకోవాలి యేసుక్రీస్తుతో కూడా మనం పాతి పెట్టబడదాం అంటే ఇది ఏ మరణం ఇది సిలువ మరణం అంటే అది మరణంలో మనం పాల్పాగస్తులు అవ్వాలా లేదా అంటే యేసుక్రీస్తు మరణంలో కూడా పాల్పాగడం ఏమవుతుందండి బాప్తిస్మ అండి అర్థమైందండి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు రక్షణ గురించి చెప్తూ బైబిల్లో ఒక విషయం చెప్తుంది మీరు బాప్తిస్మ తీసుకున్నారు కదా బాప్తిస్మ తీసుకున్నారు కదా బాప్తిస్మ తీసుకున్న మీరందరూ కూడా ఏం చేస్తారంటే దేవుని నామంలో ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తారు దేవుని ఒప్పుకుంటున్నారు ఓకే రక్షణ పొందారు మీరు కానీ ఇన్ని చేస్తున్న మీరు ఏం చేయాలంటే అంతం వరకు సహించాలి ఈ అంతం వరకు సహించిన వాడు ఏమవుతాడు రక్షించబడతాడండి ఇప్పుడు అంతం వరకు సహించాలంటే ఎవడు సహిస్తాడు ఎవడు సహిస్తాడు శ్రమల్లో ఉన్నాడు సహిస్తాడా శ్రమ లేనాడు సహిస్తాడా అండి సహించాల్సింది ఎవడంటే శ్రమల్లో ఉన్నవాడే సహించాలి శ్రమల్లో లేనివాడు సహించాల్సిన అవసరం ఉందా మరి శ్రమలు ఎప్పుడు వస్తాయి బాప్తిస్మ తీసుకున్న వాడికి శ్రమ వస్తాయండి అర్థమైందా మీకు క్లారిటీ అర్థమైందా బాప్తిస్మ తీసుకున్న వాడికి ఏమొస్తాయి అందుకే శ్రమ లేనివాడు ఏమవడు క్రైస్తవుడు అవడండి క్రైస్తవుడు అయినందుకు ఏం చేయాలి శ్రమ అనుభవించక తప్పదండి అంటే శ్రమ అనేది ఎవడకు ఉంది క్రైస్తవులకు ఉందండి అర్థమైందండి ఎవరైతే బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎవడైతే శ్రమల్లోనే బాప్తిస్మం కొనసాగుతున్నాడో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఎవరైతే శ్రమలో కొనసాగుతున్నాడో ఆ వ్యక్తికి రెండో బాప్తిస్మం వచ్చింది ఏ బాప్తిస్మం అది శ్రమల బాప్తిస్మం ఏ బాప్తిస్మం శ్రమలనే బాప్తిస్మం ఈ శ్రమలనే బాప్తిస్మం ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారండి ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంటే బాప్తిస్మం నీళ్ళు తీసుకున్న తర్వాత యోర్దాను నదిలో అవునా ఎవరి దగ్గర తీసుకున్నాడు యోహాను గారి దగ్గర తీసుకుని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గర తీసుకున్న తర్వాత బయటకు వెళ్ళిపోయి అయిపోయింది నా బాప్తిస్మం హ్యాపీ ఇంకా నేను వెళ్ళిపోతా తండ్రి దగ్గరికి చనిపోయిన తర్వాత అనుకున్నాడా మనం అనుకున్నట్టు అనుకోలేదండి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు ఆ బాప్తిస్మాన్ని ఎక్కడ కంటిన్యూ చేస్తున్నాడు మళ్ళీ నీళ్ళలో ఉండరా నీళ్ళల్లో మునుగుతూ చేస్తున్నాడా లోకంలో శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అంటున్నాడండి అన్నమాట లోకంలో శ్రమలనే ఆ శ్రమల్లో మునిగిపోయి శ్రమల్లో ఉంటూ శ్రమల్లో మునిగిపోతూ శ్రమల్లో కలిసిపోతూ అన్నాడండి యేసుక్రీస్తు ప్రభు గారు ఏ టైంలో మాట్లాడుతుంది శ్రమల్లో ఉండి మాట్లాడుతున్నాడు నేను పొందుచున్న బాప్తిస్మం ఎప్పుడు అన్నాడంటే శ్రమలు పొందుతూ ఉన్నాడండి అంటే క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం అనే విషయంలో చనిపోయిన తర్వాత తీసుకోవాల్సిన బాప్తిస్మం ఏది శ్రమల బాప్తిస్మం అర్థమైందండి నెక్స్ట్ నేను పొందబోవు బాప్తిస్మం అన్నాడు అర్థమైందండి పొందబోవు బాప్తిస్మం ఈ బాప్తిస్మం కరెక్ట్గా ఎవరికైతే జరుగుతుందో వాడే పరలోకానికి వెళ్తాడండి అర్థమైందండి మరణము వరకు సహించేవాడు ఎవడో వాడే ఇప్పుడు బాప్తిస్మం అనగానే తక్కువ మనకి సమాధానం ఏంటి బాప్తిస్మం ఎందుకు తీసుకున్నావు పరలోకం దానికి పని జరగదండి పని జరుగుతుందా మనం అనుకునే బాప్తిస్మం
మాత్రమే తీసుకుంటే పని జరగదు యేసుక్రీస్తు ఏ బాప్తిస్మం అయితే చెప్తున్నాడో ఆ బాప్తిస్మం తీసుకుంటే పని అవుతుంది అర్థమైందా యేసుక్రీస్తు ప్రభువారు మూడు రకాల బాప్తిస్మం తీసుకున్నారు మనకు అర్థమైంది మనం బాప్తిస్మం మన పాస్టర్ గారి దగ్గరికి మన బోధకుడి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసేసుకున్నాం నీళ్ళకి వెళ్ళి ఓకే హ్యాపీ మనం డైలీ చర్చికి వెళ్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం పాటలు పాడుతున్నాం వాక్యం వింటున్నాం ఓకే ఆ బాప్తిస్మంలో ఏమి ఉండాలంటే ఈ ప్రొసీజర్లో ఏమి ఉండాలంటే ఈ ప్రాసెస్లో ఏమి ఉండాలంటే శ్రమలని బాప్తిస్మం లేకపోతే క్రైస్తవుడు కాలేవు నువ్వు నువ్వు క్రీస్తులతో కూడా పాతి పెట్టబడిన వ్యక్తివి కావు క్లారిటీ వచ్చినప్పుడు బాప్తిస్మం గురించి ఓకే నువ్వు ఏం చేస్తావంటే శ్రమల బాప్తిస్మం తీసుకుంటున్నావు డైలీ చర్చికి వెళ్తున్నావు నువ్వు దేవుడి కోసం కష్టపడుతున్నావు దేవుడి కోసం నువ్వు శ్రమ పడుతున్నావు సహిస్తున్నావు ప్రతి శ్రమను కూడా నువ్వు సహిస్తున్నావు ఈ ప్రాసెస్లో ఏం చేసావంటే లాస్ట్కి చనిపోయే దినానికి నువ్వు దాన్ని సహించలేకపోయావు యేసుక్రీస్తు చనిపోయే వరకు సహించాడా చనిపోయాడు సహించాడా ఎలా చెప్పగలం ఎలా చెప్పగలం ఎలా చెప్పగలం సిలువలో చనిపోయేటప్పుడు కూడా ఆయన చంపేస్తున్నప్పుడు కూడా ఏమంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరెరుగురు నేను సహించగలను వీళ్ళు నొప్పి వీళ్ళు చేసే బాధ నేను సహించగలను వాళ్ళు పక్క టెంపుకుల్లో బెళ్ళంతో పొడి చేసిన నా అంత బ్లడ్ అంతా పోయినా నేను ఈ మరణ నేను సహించగలను అవునా కదా సహిస్తున్నాడు కాబట్టి మనకు క్షమించాడు సహించలేను క్షమించగలడా ఏమండి ఇప్పుడు అవ్వచ్చు నేను కొడుతున్నానండి కొట్టేటప్పుడే నేను తిరిగి కొట్టాననుకోండి నేను సహించినట్ట సహించినట్ట కొంతమంది ఏమంటారంటే నన్ను ఆవిడంతా మాటల్లో తెలుసా మీకు ఇప్పుడు కూడా నా హృదయం గుచ్చుకుంటుందండి అని అంటారా లేదు నా మనసుకి గుచ్చుకుంటుందండి అర్థం ఏంటి ఆ మాట నేను సహించలేక పోతున్నాను అవునా కదా యేసుక్రీస్తు ప్రభువు చనిపోయే లాస్ట్ మినిట్ వరకు కూడా సహించాడు మనం చనిపోయే లాస్ట్ మినిట్ వరకు కూడా సహిస్తేనే బాప్తిస్మం నిలిచి ఉన్నట్లు అర్థమైందా ఒకవేళ సహించలేక మధ్యలో ఆగిపోతే నీ బాప్తిస్మం పోయినట్టే అర్థమవుతుందంటారా కాలేజీలో జాయిన్ అయ్యాం మంచి ర్యాంక్ వచ్చింది 10th క్లాస్లో మంచి మంచి మార్క్స్ వచ్చినాయి మార్క్స్ వచ్చిన తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాం కాలేజీలో సీట్ వచ్చింది మంచి కాలేజీలో సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత మనం 10th క్లాస్ పాస్ అవడమే ఒక పాస్ మరి ఇంటర్లో మంచి సీట్ వచ్చింది సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు బాగా చదవాలా సీట్ వచ్చింది కదా రెస్ట్లో ఉండాలా ఇంకా బాగా కష్టపడి చదవాలి సో బాగా చదివావు టీచర్స్ అందరితో గుడ్ అనిపించుకున్నావు క్లాస్లో బాగా ఏ విషయం అడిగినా సరే ఫస్ట్ ఆన్సర్ నీదే ఫస్ట్ ఆన్సర్ చర్చిలో వచ్చి డైలీ చర్చికి వచ్చే ఫస్ట్ వ్యక్తివి నువ్వే ఏం జరిగిందంటే లాస్ట్ ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్లో ఎగ్జామ్ సరిగ్గా రాయాల ఏమైంది నీ పాస్ అయిన సర్టిఫికేట్స్ ఉపయోగం ఉందా నీ ర్యాంకు ఉపయోగం ఉందా సో ఈ విషయం నీకు ఎంత అర్థమవుతుందో ఎంత నీ క్లారిటీ ఉందో ఈ విషయం నీకు బాగా ఎంత నీ బ్రెయిన్లో ఉందో అదే విషయం యేసుక్రీస్తు చెప్పే విషయాన్ని కూడా నీకు ఎంత క్లారిటీ ఉందో అంత ఎక్కాలి నీకు నేను బాప్తిస్మం తీసుకున్నా యేసుక్రీస్తులోకి వచ్చే పాస్ అయ్యా ఓకే మరి ఇంకా నా వర్క్ ఎక్కువైంది ఇప్పుడు నా మీద బాధ్యత ఎక్కువైపోయింది ఇప్పుడు శ్రమలు ఎక్కువైపోయింది నేను ఇంకా దృఢంగా ఉండాలి ప్రతి శ్రమకు నేను ఏమవ్వాలి సహించాలి ఇది రెండో బాప్తిస్మం మళ్ళీ నీళ్ళకి వెళ్ళకండి మళ్ళీ నీళ్ళకి వెళ్ళమాకండి ఇప్పుడు ఏం చేయాలి చర్చికి డైలీ వెళ్తున్నావు నువ్వు మంచి వాక్యం వింటున్నావు మంచి పాటలు పాడుతున్నావు ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇంకా బలంగా ఉండాలి నువ్వు ప్రతి శ్రమలో ఈ టైంలో నీకు బాగా శ్రమలు వచ్చేస్తాయి ఇప్పుడు బాగా సహించాలి ఇది కంటిన్యూస్ బాప్తిస్మం కంటిన్యూస్ బాప్తిస్మం నువ్వు చనిపోయే లాస్ట్ మినిట్ ఉంది సరే అది ఆఖరి మూడవ బాప్తిస్మం మరి ఈ మరణం వరకు సహిస్తేనే నువ్వు పరలోకం ఉన్నాయి లేదా నీ బాప్తిస్మం ఫెయిల్ నువ్వు 10th క్లాస్ పాస్ అయిన సంగతి కొట్టుకొని నువ్వు ఇంటర్లోకి వెళ్ళావు బాగానే ఉంది మరి 10th ఇంటర్ ఫెయిల్ అయితే నీకు 10th క్లాస్ పాస్ అయిన దానికి ఉపయోగం ర్యాంక్ వచ్చిన దానికి ఉపయోగం సీట్ వచ్చిన దానికి ఉపయోగం లేదండి అర్థమైందండి సో ఈ బాప్తిస్మాలు మూడు పొందితేనే మనకి పరలోకం లేకపోతే పరలోకం లేదండి ఓకే ఇప్పుడు బాప్తిస్మం పొందడం అనేది పరలోకం కరెక్టే ఆ బాప్తిస్మం ఎలా ఉందో చూసుకోండి కంటిన్యూస్ కొనసాగించాలా
అంతవరకు సహించాలా? ఆ బాప్తిస్మం మధ్యలో కట్ అయిపోయిందనుకోండి, పర్లాక లేదు మా తాత చనిపోయాడు బాప్తిస్మం తీసుకొని చనిపోయాడు అంటే పర్వదు, మరణం వరకు పొందాడా బాప్తిస్మం? పర్వదు. పబ్లిక్ ఎగ్జామ్ పాస్ అయ్యావా? పనవుద్ది. చనిపోయినప్పుడు పాస్ అయితేనే పనవుద్ది నీ బాప్తిస్మం వల్ల. ఓకే, సో ఈ బాప్తిస్మం అనే ఈ విషయం గురించి పూర్తి అవగాహన వచ్చిందని నమ్ముతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. పర్లోక మందున్న తండ్రి, మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఆయన తీసుకున్నటువంటి బాప్తిస్మం, అలాగే ఆయన పొందుచున్న బాప్తిస్మం, ఆయన మరణం ద్వారా పొందినటువంటి బాప్తిస్మం గురించి మేము నేర్చుకున్నాం తండ్రి. తండ్రి, మీ కుమారులము మీ బిడ్డలు అయిన మేము కూడా అటువంటి బాప్తిస్మం పొంది తండ్రి, మరణం వరకు సహించి మరణం అనే బాప్తిస్మం పొందినైనా తండ్రి, మీరున్న పరలోకం రాజ్యం చేరుకునే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి దయచే తండ్రి. తండ్రి, ఇప్పుడు కూడా బాప్తిస్మం గురించి మంచి విషయాలు తండ్రి, మాకు ఇప్పటివరకు తెలియని విషయాలు కొన్ని నేర్చుకున్నాం తండ్రి. బాప్తిస్మం అనేది ఒక్కరోజుతో ఆగిపోయేది కాదు, నీళ్లతో పొందేది కాదు, శ్రమల్లో కూడా పొందాలి, అలాగే మరణంలో కూడా పొందాలని నేర్చుకున్నాం తండ్రి. తండ్రి, ఆ విధంగా మేము బాప్తిస్మం పొందే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేసి తండ్రి, మీరున్నటువంటి పరలోక రాజ్యం చేరుకునే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచేయమని తండ్రి. ఇంకా ఈ కుటుంబంలో ఎవరైతే బాప్తిస్మం పొందక ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా రక్షణ మార్గదర్శనం పొందే భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు చిన్న ప్రార్థన మనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరూ విన్నారు కదా, ఒక ప్రశ్నతో సమాధానం చెప్తారా? బాప్తిస్మం తీసేసుకున్నారా? చెప్పవలసిన మాట ఏంటంటే, చనిపోయే ముందు రోజు వరకు నేను పొందుతూనే ఉన్నాను. దేవి క్రైస్తవులు ఎలా ఉంటారంటే, వీళ్ళకి పిచ్చి పట్టిందిరా బాబు అంటారు. నేను వాస్తవానికి బైబిల్లో ఉన్నది ఏంటంటే, అది మన మధ్యలో ఉన్న హైదరాబాద్ వచ్చి రెండు మాటలు చెప్తాను. అందరూ శ్రద్ధగా